విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హెచ్పిసిఎల్ పాత టెర్మినల్లో సిడియు 3వ యూనిట్లో పెద్ద మంటలతో దట్టమైన పొగలు అలముకున్నాయి. మొదట భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఏం జరిగిందో తెలియక హడలిపోయారు. దీంతో హెచ్పిసిఎల్ వద్ద భారీగా మంటలు పొగను గుర్తించారు స్థానికులు. కాగా ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అత్యాధునిక పరికరాలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో హెచ్పిసిఎల్ వర్గాలు 3 సార్లు సైరన్ మోగించి కార్మికులను ఇతర ఉద్యోగులను బయటికి పంపించి వేశాయి. ఘటన జరిగిన ప్రదేశంలో 6 ఉద్యోగులు మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఓకే ఫోన్